వేదిక మీద ఉన్న పెద్దలకి, అల్లు ఫ్యామిలీకి, కోనిదల ఫ్యామిలీకి అందరికి నమస్కారం. ఈరోజున అన్నయ్య బ్రహ్మానందంగా చెప్పారు భరీ చెట్టు అని. అరవింద్ గారు, సార్ అరవింద్ గారు ఒకసారి అట్లాంటి మర్రి చెట్టు అని బ్రహ్మానంద గారు చెప్పారు. మాకు అవార్డ్స్ ఇచ్చారు. ఆ మర్రి ఆకు మీద ఒక అద్భుతమైన డిజైన్ వేసి ఈరోజు ఈ ఫోటో అల్లు అరవింద్ గారికి ఇవ్వాలని. నా మూడో చిత్రం నిన్ను నూరేళ్ళు, నిత్యా రామారావు గారు నిర్మాతగా, దాంట్లో అల్లు రామలింగయ్య గారి కొడుకు వేషం రాజమండ్రి నుంచి వెళ్ళి ఎవర్రా నేనే అన్నాడు ఫస్ట్ టైం డైలాగ్. మాది రాజమండ్రి అండి. రాజమండ్రి తెలుసు కదా నేను ఎవరో అన్నారు. ఎందుకు తెలియదండి, నా పేరేంటి చెప్పు అన్నారు. ఇదే కదా మీ పేరు అన్న. ఏంటో నాకు పేరు లేదా అన్నాడు. లేదండి, నేను చాలా సినిమాలు చూశాను. మీరు ఈ ఒక్క సీన్ తోటి కొన్ని వేల సినిమాలు యాక్ట్ చేశారు సార్. మీరు మామూలు మనుషులు కాదు. మీ కొడుకుగా నాకు అవకాశం రావడం నిజంగా చాలా ఆనందంగా ఉందని. 22 సినిమాల్లో కొడుకుగా వారితో చేయడం జరిగింది. నిజంగా ఈరోజు నా ఈ వేదిక మీద ఇంత పెద్దోళ్ళు చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే అల్లు రామలింగయ్య గారు, గోపాలరావు గారు కాంబినేషన్ అంటే మీ అందరికీ తెలుసు. చాలామందికి కొన్ని వందల సినిమాలు యాక్ట్ చేశారు. ఒక సినిమాలో రాఘోపాలరావు గారు డైలాగు, ఏమయ్యా పక్క ఊర్లో ఏదో మానభంగం జరిగిందంట, మా అబ్బాయిని అడిగితేనేమో వాడు కాదంటున్నాడు, నువ్వు ఏమైనా. కానీ ఆ టైమింగ్ తోటి అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజున ఇక్కడ కమెడియన్స్కి ఒక ఇన్స్పిరేషన్ అల్లు రామలింగయ్య గారు. అవార్డు తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.